మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మాస ఫలితాలు శివప్రసాద్ గురువు గారితో చేస్తూ ఉంటాను మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది ప్రతి మాసం కూడా మాకు వచ్చే కామెంట్స్ చాలా అంటే చాలా ఆనందాన్ని మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి ఈ మాసానికి సంబంధించి ఏప్రిల్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీన రాశి వరకు ప్రతి ఒక్కరికి మీ జాతకాలకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి జాతకాలను పరిశీలించిన తర్వాతే పరిహారాలు అనేవి కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఇక అందరికీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎవరు చూసినా కానీ అందరికీ సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియోల ద్వారా చెప్పడం జరుగుతుంది ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురువు తల్లి మేష మేషరాశికి సంబంధించి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా బంధువుల యొక్క ఆగమనం బంధుమిత్రులు మిత్రులు తెలిసిన వాళ్ళు బంధువులు వీళ్ళు ఇంటికి రావటం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు వస్తారు ఏదైనా శుభకార్యం కావచ్చు లేదా వీళ్లకు ఏదైనా ఉద్యోగపరముగా ఉన్నతమైనటువంటి స్థితి కలిగితే గాని అప్రిషియేట్ చేయడానికి ఏదైనా ఒక పురస్కారము పొందటము గాని ఇలాంటివి ఏమైనా ఊహించుకోవచ్చు ఒక వాళ్ళ వివాహము కుదరటము గాని ఇలా ఒకటి అని లేదు అందువలన బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ రాశి వాళ్లకు అనేటువంటిది ఉన్నది అంతేకాకుండా చిన్ననాటి మిత్రులను కలవటం ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలుసుకోవటం అనేటువంటిది ఉన్నది అదొకటి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా అనుకూలముగా వ్యాపారాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్లకు ఇక కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు గనుక ఉంటే ఈ మాసములోనే వీళ్లకు కొంచెము న్యాయం జరిగే అవకాశం కూడా ఉన్నది కొంతమంది సహజంగా భూముల నుండి ఉపయోగాలు అనేటువంటిది ఉన్నది క్రయ విక్రయాలు కావచ్చు ఎవరో వచ్చి వీళ్ళది అమ్ముతారా అని అడగటం కానీ చేయటం కానీ లేదా అమ్మకానికి పెట్టినటువంటి దాన్ని సరేలే ఇచ్చేద్దాం అనేటువంటి భావనతో ఇవ్వటము కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చు ఈ మాసంలోనే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకునవచ్చును సంతోషముగా వెళ్ళటానికి కావాల్సినటువంటి అనుకూలాలు అన్నీ కూడా సజావుగా ఉన్నాయి వెళ్ళకు ఇక ఇంట్లో శుభకార్యాలు జరగటం అనుకూలంగా ప్రారంభం దానికి సంబంధించినటువంటి విషయాలలో మాట్లాడడం చేయడం జరుగుతుంది కొన్ని విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వాటిల్లో అనేటువంటిది ఉన్నది ఈ మాసం అంటే గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి బిజినెస్ కావచ్చు వివాహపరం కావచ్చు ఇంకేదైనా విదేశాలకు వెళ్లే విషయంలో కావచ్చు ఇలా అనేక రకాల విషయాలు ఏదైనా కీలకమైనటువంటి విషయాలు మంచి నిర్ణయాలు తీసుకోవటం ఒక మలుపు తిరగబడేటువంటి వ్యవహారముగా ఈ వృష మేషరాశి వాళ్లకు అత్యంత అనుకూలముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసం ఇక వీళ్ళకు కూడా ఇక రాజకీయాల రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుత యోగదాయకముగా ఉన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని అనుకూలం చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది గాక ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఈ ఏప్రిల్ మాసం యొక్క ఫలితాలు గురుగారు మీరు ప్రతి మాసంలో కూడా వాళ్ళకి రంగులు కానివ్వండి అలాగే దైవారాధన విషయం దిక్కుల విషయం చెప్తూ ఉంటారు కదా చెప్పండి మేషరాశికి సంబంధించి మేషరాశికి సంబంధించి వీళ్ళు ఏ రంగులు వాడితే ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అని కనుక ఆలోచన చేస్తే తెల్లటి రంగు ఎక్కువగా వాడితే బాగుంటుంది ఈ మాసము వీళ్ళకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక దిక్కుల విషయానికి వచ్చినప్పుడు నాలుగు దిక్కులు వీళ్ళకు బాగా పనికి వస్తాయి గాక ఏ దిక్కుకు వెళ్ళినా ఉపయోగకరంగానే ఉంటుంది దైవారాధన విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవలసినటువంటిది ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక చాలా చక్కగా వివరించారు మేషరాశికి సంబంధించి మాసం అంతా కూడా చాలా చక్కగా ఉందండి ఎటువంటి అనుమానం లేదు హాయిగా ఉంటుంది దైవారాధన విషయంలో లక్ష్మీ నరసింహస్వామిని అలాగే రంగుల విషయంలో తెలుపు రంగుని ఎక్కువగా వాడండి ఇక దిక్కుల విషయం అయితే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను నమస్తే Thank you